ఈ రోజున మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి 50 రోజులు దాటినా కానీ ఈ రోజున హెల్త్ బుడిని కూడా విడుదల చేయకుండా ఈ రోజున ఆరోగ్యం బాగోపోయినా కానీ ఆరోగ్యం బాగోలేదని డాక్టర్లు సూచిస్తున్నా కానీ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మా నాయకుడిని? ఇప్పటికైనా చెప్తున్నాం, వైసీపీ నాయకులకి ఇటువంటి దుర్మార్గ పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి, ఇండియాలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, ప్రజలందరూ కూడా ఈ రోజున నీకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇటువంటి దుహంకారి నియంత ఫ్యాక్షనిస్ట్ని ఈ రాష్ట్రం నుంచి వై తొలగించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏ కంటుందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది. ఇటువంటి దుర్మార్గమైన పారుల నుంచి మమ్మల్ని విముక్తి చేయండి అని చెప్పేసి ప్రజలు, ప్రతి పౌరుడు కూడా ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వ్యక్తి, ప్రజాస్వామ్యం అంటే విలువలు లేని వ్యక్తి, ఇక్కడ అప్రజాస్వామ్యంగా ప్రతి ఒక్క విషయం కూడా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఒకటే అన్యాయం అకృత్యాలు తప్పక ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనేది మర్చిపోయారు. ఇప్పటికైనా చెప్తున్నాం, మా నాయకుడిని ఏదైనా కానీ హెల్త్ విషయంలో జరిగితే మీరు ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో బట్టగట్టి ఉండలేరని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం, హెచ్చరిస్తున్నాం.